Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కడపలో టీడీపీ ఎత్తులకు జగన్ అదిరిపోయే పై ఎత్తు. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నేతలు వరుసగా స్థానిక సంస్థలను తమ ఖాతాలు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా జగన్ సొంత జిల్లా కడప పైన గురిపెట్టారు. కడపలో తాజా అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు జడ్పీని కైవసం చేసుకోవడం పైన మంత్రాంగం ప్రారంభించింది. దీంతో జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లా నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖ ఎమ్మెల్సీ స్థానం ఎట్టకేలకు వైసీపీకి దక్కింది. అక్కడ కూటమి చివరి వరకు దక్కించుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తుంది. అయితే వైసీపీ ముందుగానే అప్రమత్తమై తమ ఓటర్లను జాగ్రత్త చేసుకోవడంతో సంఖ్యాబలం లేని టీడీపీ చివరి నిమిషంలో వెనుకడుగు వేసింది. ఇక ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడప పైన గురిపెట్టింది. కడప జిల్లా పరిషత్ చైర్మన్గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వ్యవహరించారు. తాజా ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కడప జిల్లా పరిషత్లో 50 మంది జడ్పీటీసీలు ఉన్నారు. అందులో ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కడప జిల్లాలో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత 5 జడ్పీటీసీలు టీడీపీలో చేరగా మరో జడ్పీటీసీ బీజేపీకి దగ్గరయ్యారు. మిగిలిన జడ్పీటీసీలతోనూ జిల్లాకు చెందిన టీడీపీ బీజేపీ నేతలు మంత్రాంగం చేస్తున్నారు. జగన్ను తన సొంత జిల్లాలోనే దెబ్బతీయాలనేది ఈ 2 పార్టీలకు చెందిన ముఖ్య నేతలు భావిస్తున్నారు. దీంతో జగన్ అప్రమత్తమయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు. దీంతో బెంగళూరు పర్యటనలో ఉన్న జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లాలోని పార్టీకి చెందిన జడ్పీటీసీలందరూ ఈ నెల 21న తాడేపల్లికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. వారిని తీసుకొచ్చే బాధ్యత పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. వారితో జగన్ నేరుగా సమావేశం కానున్నారు. వారికి భవిష్యత్ పైన భరోసా ఇస్తూ పార్టీ వేడకుండా మార్గదర్శకం చేయనున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీతో టచ్లో ఉన్నారనే ప్రచారంతో వారితో జగన్ వ్యక్తిగతంగానూ మాట్లాడతారని తెలుస్తోంది. దీంతో కడపలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.